పక్షులు వేసే ఫుడ్ కోసం అలవాటు పడి పక్షులు వచ్చాయి. ఎన్ని కాళ్ళ చుట్టూ తిరుగుతుంది పసిఫిక్ మహాసముద్రం. ఇది స్టార్టింగ్ ఇక్కడ అమెరికాలో శాన్ ఫ్రాన్సిస్కోలో స్టార్ట్ అన్నమాట. ఈ అలలు వస్తున్నాయి. ఇది సముద్రం అసలైన ప్లేస్ కాదు. ఇది సముద్రాన్ని దగ్గరగా చూడాలనుకునే వాళ్ళు కలవు. ఇది లెక్కి అటువైపు వెళ్ళి చూడాలి ఇంకా, బట్ చాలా దూరం ఉంది, అది నేను వెళ్ళలేను. అక్కడైతే కార్ పార్కింగ్కి అర్ధగంట టైం ఉంది. అర్ధగంటలో అన్ని ఏది చూడాలన్నా చూసేసుకొని వెళ్ళాలి. ఇక్కడ బోర్డు పెట్టు ఈ ఆటపోటులు సముద్రం. ఒక టెక్నిక్, చందమామ సూర్యుడి యొక్క గమనాన్ని బట్టి వస్తూ ఉంటాయి. చందమామ అమావాస్య పౌర్ణమి వాటిని బట్టి ఈ టైం ఉంటుంది. సముద్రం ఎప్పుడు పొంగుతుంది, ఎప్పుడు కామ్గా ఉంటుంది అనేది తెలుసుకొని ఈ బోట్స్ని లోపలికి తీసుకెళ్ళడం, లోపల నుంచి బయటికి తీసుకురావడం చేస్తారు జనరల్గా. మనిషికి ఆశ ఎక్కువ, మనిషి అవసరాలు వేరే ఉంటాయి, దాన్ని బట్టి ఏదో ప్లాన్లు చేసుకుంటూ ఉంటాడు. నేనైతే సర్ఫింగ్ అంటారు, ఆయన ఒక ఆయన సర్ఫింగ్ చేస్తున్నాడు. బాగా చల్లగా ఉంది, చల్లటి ప్రదేశం. చల్లటి ప్రదేశంలో కూడా మళ్ళీ సముద్రంలో దిగి సర్ఫింగ్ చేస్తున్నారు. అంటే వాళ్ళు ఎంత అలవాటు అయిపోయారు ఈ వెదర్కి.